నమస్తేతు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే నారాయణి నమోస్తుతే. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. ఈ వరమహాలక్ష్మి పూజ చేసుకునేటం కదా, ఆ రోజు వ్రత కథ అని చెప్తారు పూజ దానికన్నా. ఆ రోజు ఈ కథ వినడం వల్ల కూడా మనకి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. మీరు వ్రత కథ బుక్ తెచ్చుకుంటే అందులో కూడా ఈ కథ ఉంటుంది. ఇది ఎవరు ఎవరికి చెప్పారు, ఎవరు మొదలు పెట్టారు అంటే, శివుడికి పార్వతి అడుగుతుంది, కలియుగంలో కష్టాలు ఎక్కువైతాయి కదా, దాని నుంచి అన్ని సిరి సంపదలు వచ్చే యాదైన వ్రత కథ ఉందా అని అడుగుతుంది. అప్పుడు శివుడు చెప్తాడు ఉంది అని. ఉంటే అది ఎవరు చేశారు ముందుగా, తర్వాత ఎలా వచ్చింది అనేది అడుగుతుంది. అప్పుడు ఈ కథని సూత పురాణికుడు శౌనకాది మునులకి చెప్తారన్నమాట. వెనక ఒక దేశంలో చారుమతి అనే ఒక సద్గృహిణి ఉంటుంది. అంటే తను చాలా ఉత్తమైన స్త్రీ, గృహలక్ష్మి అనే చెప్పచ్చు. తని పని ఏంటిది, అత్తమామలకి సేవ చేసేది, మొగుని సేవ చేసేది, ఇంట్లో పని అంతా చేసుకునేది, సదా ఎవరితో గొడవ పడకుండా ఇంటి పక్కల వాళ్ళతో కూడా చాలా బాగా ఉంటుంది. ఇలాగే కొన్ని రోజులు అయినాక ఆమెకి కళలో వరమహాలక్ష్మి వస్తుంది. వచ్చి నిన్ను చూసి నాకు ఇష్టమైంది, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజు నా వ్రత కథ చేస్తే నీకు అన్ని సిరి సంపదలు వస్తాయి అని చెప్తుంది. అప్పుడు ఎంత ధన్యం కదా, నేనే పుణ్యవంతురాలనే దండం పెట్టుకొని లేచి చూసే లోపల ఆమె లేకుంటుంది. అది కళ కదా, అయినా చాలా సంతోషపడుతుంది, నా కళలో దేవి వచ్చింది కదా, లక్ష్మి వచ్చింది కదా అని ఇంట్లో మగునికి అత్తమామలకి అందరికీ చెప్తుంది. సరేలేమ్మా వస్తే మంచి కదా అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా శ్రావణ మాసం అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈమె నేను ఒక్కదే చేసుకుంటే ఏం బాగుంటుంది, నలుగురికి చెప్తే గనక బాగుంటుంది అనేసి ఇంటి పక్కల అందరికీ చెప్తుంది. నాకు ఇలా కళలో వచ్చి అలా లక్ష్మీదేవి ఇలా పూజ చేయమని, వ్రత కథ చేయమని చెప్పింది అంటే, సరే అని వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇంకా ఎప్పుడెప్పుడు శ్రావణం వచ్చేస్తుందా, ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా శ్రావణం వచ్చేస్తుంది, ఇంకా రాగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని తలాపు చెల్లి మొగ్గులు పెట్టి తెల్లారుజామున లేసి పూజకి ఏం కావాలో పూలు పండ్లు నైవేద్యాలు అన్నీ తీసుకొస్తారు. ఎవరితో పూజ చేయాలని ఆచారాలని అంటే బ్రాహ్మణుల్ని పిలుచుకొస్తారు. అంత బాగా చాలా శ్రద్ధతో శ్రద్ధాభక్తితో ఈ పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత లాస్ట్కి ప్రదక్షిణ చేస్తాం కదా, అక్షంత చేతితో పెట్టి ప్రదక్షిణ చేస్తూ ఉండే ఫస్ట్ ప్రదక్షిణకి చేసేపాటికి కాళ్ళలో గజ్జలు మూవలు కడ్యాలు అన్నీ వచ్చేస్తాయి గల్లు గల్లమని. తర్వాత 2వ రౌండ్ వేస్తారు. 2వ రౌండ్ ఏకంగానే చేతులు కంకణాలు బంగారు గాజులు వడ్డాణాలు హారాలు రత్న ఖచ్చిత హారాలు అన్నీ వచ్చేస్తాయి. చాలా సంతోషపడతారు. ఇంక 3వ రౌండ్ వేయంగానే వాళ్ళు ఉన్న ఇల్లు కూడా పెద్ద బిల్డింగ్ మహల్ లాగా అయిపోతుంది అనమాట. ఎవరెవరు ఈ పూజ చేశారు కదా వాళ్ళు కూడా ఇలా చేసే లోపల అందరికీ ఇండ్లు గన బిల్డింగ్లు అయిపోతాయి, పెద్ద పెద్ద మహల్ అయిపోతాయి. అప్పుడు అందరికీ శ్రీవంతం సిరి సంపద లభిస్తుంది. చాలా సంతోషంగా వాళ్ళు నమస్కరించుకుంటారు భక్తితో. ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు కలియుగంలో కూడా ఇలాగే ఈ వ్రత కథను చెప్తూ వింటూ చేస్తే ఆ లక్ష్మి కటాక్షం కూడా దొరుకుతుంది అనమాట. ఇప్పటికీ కూడా 4 ఇంటి పక్కల చుట్టుముట్ల తమకు వేకున్న వాళ్ళని పసుపు కుంకుమకి ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ కానీ వాయిన కానీ ఇచ్చి పంపుతారు. వేరే వాళ్ళు మమ్మల్ని పిలిచినా కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ తీసుకొని వస్తాము. అంటే అందరూ నెరేవరి ఎవరు, అందరూ ఇంటి పక్కలోళ్ళు, అందరూ బాగుండాలనేదే ఈ కథ సారాంశం. ఇది ఎంత భక్తితో మేము చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఈ కథ బుక్లో కూడా ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉండొచ్చు అంతే. నాకైతే నేను ఎప్పుడు వరమహాలక్ష్మి పూజ అయినప్పుడు ఇదే కథ వింటాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఇష్టమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే పూజ ఎలా చేసుకోవాలన్నది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అంతవరకు నమస్కారం.